ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలోకి నీళ్లు రావడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. ఏలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు ఆసుపత్రిలోకి చేరిన వర్షపు నీటిని సిబ్బందితో కలిసి కొద్దిసేపటి బయటికి పంపారు. ఇక ప్రభుత్వ వైఫల్యం, స్థానిక ప్రజాప్రతినిధి నిర్లక్ష్యం, మున్సిపల్ అధికారుల అలసత్వం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టి పెట్టి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి పరచాలంటున్న జనసేన పార్టీ ఏలూరు ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడుతో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. మిచాంగ్ తుఫాను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. రాత్రి నుంచి కూడా కురుస్తున్న వర్షాలకు ఎక్కడ పడితే అక్కడ జనజీవనం స్తంభించే పరిస్థితి. వాగులు, వంకలు, డ్రైన్లు అన్ని పొంగిపూరుతున్న పరిస్థితి. అయితే ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలోకి నీళ్లు కూడా వర్షం నీళ్లు వెళ్ళిపోవడంతో రోగులు అవస్థలు పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆసుపత్రిలో ప్రతి వార్డులకు కూడా నీళ్లు వెళ్ళిపోవడంతో రోగులు అవస్థ పడుతున్నారు. ఇక్కడ మనతో పాటు ఏలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు గారు నేను తీసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చెప్పండి, ఈ తుఫాను ప్రభావం ఉంటే ముఖ్యంగా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్న చినుకుపడినప్పుడు కూడా నీళ్ళు లోపలికి వెళ్ళే పరిస్థితి ఉంది? అంటే నిన్న, ఈరోజు, రేపు అనేది మీచంగ్ తుఫాను అనేది రాష్ట్ర ప్రభుత్వం కానీ వాతావరణ కేంద్రం కానీ ప్రకటించింది. ఇక్కడ చిన్నపాటి వర్షం పడినప్పుడు కూడా సముద్రాన్ని తలపించేటువంటి పరిస్థితి రావడం, హాస్పిటల్లో రోగులు ఉన్నటువంటి ఏదైతే ఎమర్జెన్సీ వార్డులో కానివ్వండి, ఐసీలో కానివ్వండి, ఈ యొక్క అన్నింటిలో వాటర్ వెళ్ళిపోవటం అనేది సహజంగా జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు దద్దం అవటం వల్ల, అసమర్థుడు అవటం వల్ల ఈ యొక్క హాస్పిటల్ని ఏ రకంగా మెరుగైనటువంటి పరిస్థితులు తీసుకురావాలన్నటువంటి ఆలోచన లేనటువంటి కారణంగానే ఈరోజున హాస్పిటల్ అనేది ఈ రకంగా తయారైంది. ఎందుకంటే కనీసం డ్రైన్లో ఉన్నటువంటి స్కిల్ట్ తీసేటువంటి ప్రయత్నం చేయకపోవటం, ఆ స్టిల్ట్ అలా ఉండిపోవటం, పడినటువంటి వర్షం కొద్దిగా పడినా కానీ వార్డులోకి రావడం జరుగుతూ ఉంది. ఇది పూర్తిగా ఎమ్మెల్యే ఒక నిర్లక్ష్యం, ఎమ్మెల్యే ఒక చేతగానితనం అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా, డిప్యూటీ సీఎంగా, ఏలూరు కాన్స్టిట్యూషన్ నుంచి ఎన్నికై చేసినటువంటి ఈ యొక్క అసమర్థుడైనటువంటి ఒక శాసనసభ్యుడి వల్లనే ఈ రోజున ఏలూరు హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి హాస్పిటల్కి ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఈ రోజున సిబ్బంది అంతా కూడా ఎంత పొద్దున్న నుంచి శ్రమించి వాటిని వాటర్ తోడుకొచ్చి పైపులు పెట్టి మోటార్లు పెట్టి తోడేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఈ యొక్క ఎమ్మెల్యే వాళ్ళు, ఎమ్మెల్యే నిద్రపోవడం వల్ల అధికారులు నిద్రపోతూ ఉన్నారు. అందుకని ఏంటంటే ఇట్లాంటి చేతగాని ఎమ్మెల్యేని ప్రజలు ఎన్నుకోకూడదు అనేది మీడియా ముఖంగా ఇదే చివర వహాదాగా మేము తెలియజేస్తూ ఉన్నాం. చూసుకుంటే చిన్నపాటి చినిక్కే ఆసుపత్రి, ప్రధాన ఆసుపత్రి, దాదాపుగా 40 గ్రామాల ప్రజలు కూడా ఇక్కడికి వస్తూ ఉన్న పరిస్థితి నేపథ్యంలో వార్డులు కూడా నీళ్ళు వెళ్ళిపోయినాయి, సిబ్బంది శ్రమిస్తున్న పరిస్థితి, శాశ్వత పరిష్కారం చూపే ప్రయత్నాలు ఏమైనా చేస్తే బాగుంటుంది? శాశ్వత పరిష్కారం అంటే పదవిలో ఉన్నటువంటి అసమర్థులు చేయాలి. అసమర్థులు అయినప్పుడు కూడా ప్రభుత్వం నుంచి నిధులు ఉన్నాయి, వైద్య ఆరోగ్య శాఖకు నిధులు కేటాయించారు. ఆ నిధులతో ఒక డ్రైనేజీ సిస్టమ్ కానీ, చుట్టూ సెక్యూరిటీ, వాటర్ లోనకు రాకుండా సెక్యూరిటీ కానీ, లోన పడినటువంటి వర్షం ఎంత పెద్ద వర్షం వచ్చినా కానీ అది ఇమీడియట్గా బయటకు పోయేటువంటి అవుట్ ఫ్లో అనేది చూపించవలసినటువంటి బాధ్యత ఈ యొక్క ఎమ్మెల్యే మీద ఉంది, ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ మీద ఉంది, ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ కానీ, హాస్పిటల్ సిబ్బంది కానీ, ఒక కలెక్టర్ గారు, దీనికి చైర్మన్ కలెక్టర్ గారు కనుక కలెక్టర్ గారి మీద కూడా ప్రధానంగా ఉంది. ఇలా చూసుకుంటే చిన్నపాటి వర్షానికే ప్రభుత్వ ఆసుపత్రిలోకి నీళ్లు రావటం అంతా చూసుకుంటే డ్రైన్లు అన్నీ కూడా పూడిగిపోవటం, మున్సిపల్ వ్యవస్థ కూడా పట్టించుకోవటం, స్థానిక ఎమ్మెల్యే ఉన్న వ్యక్తి కూడా దీనికి శాశ్వత పరిష్కారం చూపకపోవటమే ప్రధాన కారణం. దీనివల్ల ఎక్కడి నుంచో 40 గ్రామాల నుంచి వచ్చిన రోగులు కూడా చాలా అవసరపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, దానికి ఎమ్మెల్యే ప్రభుత్వం స్పందించి దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు రెడ్డి అప్పలనాయుడు. ఇది ఇక్కడ పరిస్థితి ఏలూరు.